వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రంగుని మార్చేసింది ఈ రైల్వే శాఖ. అంతకు ముందు ఉన్న బ్లూ కలర్ ని కాషాయ రంగులోకి మార్చేసింది. ఇకపై వందే భారత్ ట్రైన్లు కాషాయ రంగులో కనిపించనున్నాయి. ఈ కొత్త వందే భారత్ ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ఈ రైలు తయారు చేసే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉంది. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలో 25 రకాల డిజైన్లతో వందే భారత్ ట్రైన్లు తయారు చేశారు. ఇవన్నీ తమ సేవలు అందిస్తున్నాయి. మరో రెండింటిని రిజర్వ్ లో ఉంచారు. 28వ వందే భారత్ ట్రైన్ కి మాత్రం ట్రయల్ బేసిస్ లో ఇలా రంగు మార్చారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. సేఫ్టీ మెజర్స్ ని పరిశీలించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో చేసిన మార్పులు చేర్పులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన కీలక వివరాలు వెల్లడించారు. దేశ త్రివర్ణ పతాక నుంచి స్ఫూర్తి పొంది వందే భారత్ కు కాషాయ రంగు వేసినట్లు చెప్పారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీటిని తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. అంటే ఇంజనీర్లు, టెక్నీషియన్లు అంతా ఇండియాకు చెందిన వాళ్లే కావటం విశేషం. ఇప్పటికే కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చాయని, ఫీల్డ్ యూనిట్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం అన్నారు. ఏసీలు ఎలా పనిచేస్తాయి, టాయిలెట్లు శుభ్రంగా ఉంటాయా లేదా అన్న వివరాలు అడుగుతున్నాం. ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగానే వందే భారత్ ట్రైన్లలో మార్పులు చేస్తున్నాం. డిజైన్లోనూ మార్పులు జరుగుతున్నాయని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.